నమస్తే అండి. ఇటీవల కాలంలో మనం డిగ్రీల గురించి మన వీడియోల్లో చాలా అవేర్నెస్ తీసుకొచ్చాం. అసలు మనం చెప్పేవరకు కూడా ఇంతవరకు డిగ్రీల గురించి అంత నాలెడ్జ్ వచ్చిన సందర్భాలు లేవు. ఈ డిగ్రీల గురించి నేను ఒక 25 సంవత్సరాలుగా అసలు డిగ్రీలు అంటే ఏంటి, డిగ్రీలు మనకు వాస్తుకి అనుసంధానం అవుతుందా, డిగ్రీలు బాగుంటే మన జీవన విధానం బాగుంటుందా లేదా అనే దాని మీద నేను బాగా డెప్త్కి వెళ్ళానండి. ఈ సబ్జెక్ట్ మీద డెప్త్కి వెళ్తే 100% డిగ్రీల విషయంలో మనం జాగ్రత్త తీసుకుంటే ఎలాంటి పరిస్థితులు అంటే ఇంట్లో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా డిగ్రీ కనుక పర్ఫెక్ట్గా ఉంటే మనకి చాలా బాగుంటుంది. అంటే ఈ డిగ్రీల గురించి చాలామందికి తెలియదు, అంటే ఇప్పటికి కూడా డిగ్రీలు అంటే ఏంటని అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ డిగ్రీలు ఈ మధ్యకాలంలో కొంతమందికి నాలెడ్జ్ అవేర్నెస్ పెరిగి డిగ్రీల ప్రకారం ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనతో స్థలం అనుకూలమైన డిగ్రీలు ఉండి దాంట్లో నిర్మాణం చేసుకుంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలా కాకుండా 15, 20, 30 డిగ్రీలు మన స్థలం విదిక్కులుగా తిరిగినప్పుడు, అంటే ఆగ్నేయం వైపుకో, ఇటు నైరుతి వైపుకో, ఇటు ఉత్తర వాయువు వైపుకో అలా డిగ్రీలు తిరిగినప్పుడు దానిలో నిర్మాణం చేస్తే మన స్థలం నిర్మాణం అంటే 30, 40 డిగ్రీలు విదిక్కులుగా తిరిగినప్పుడు ఆ స్థలంలో నిర్మాణం చేయకపోవటం చాలా ఉత్తమం. ఒకవేళ కంపల్సరీగా చేశారు లేదా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి, అలాంటప్పుడు డిగ్రీలకు అనుకూలంగా మీరు నిర్మాణం చేయకూడదు. మన రోడ్డుకు అనుకూలంగా మన స్థలం ఎలా ఉందో స్థలానికి అనుకూలంగా మన ఇల్లు నిర్మాణం చేయాలి. తప్పితే అంటే తూర్పు వైపు అనుకుంటే ఇల్లు, మన తూర్పు వైపు తూర్పు ఆగ్నేయంలో వంటగది పెడతాం, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ పెడతాం, వాయువులో చైల్డ్ బెడ్రూమ్ వస్తుంది, ఈశాన్యంలో ద్వారాలు ఉంటాయి. అట్లా ఆ విధంగా నిర్మాణం చేసుకోవాలి. తప్పితే మనకి 30 డిగ్రీలు విదిక్కులుగా తిరిగింది కదా అని డిగ్రీలు పూర్తిగా డిగ్రీలను అనుసరించి వంటగది పెట్టడం, డిగ్రీలను అనుసరించి బెడ్రూమ్ పెట్టడం, డిగ్రీలను అనుసరించి గుమ్మాలు తిప్పడం, ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అన్నమాట. అలా చేస్తే మనకి మామూలుగా కట్టిన ఇంటికి దోషం అది విదిక్కులుగా ఉన్నప్పుడు. అలా డిగ్రీలకు అనుకూలంగా మన ఇల్లు మార్చి కడితే ఇంకా తీవ్రమైన వాస్తు దోషాలు ఏర్పడి చాలా ఇబ్బందులు పాలవుతారన్నమాట. అట్లాంటివి ప్రత్యక్షంగా మనం చాలా చూసాం. అందుకనే మీరు మీ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగినప్పటికీ కావాలంటే మీరు అట్లాగే నిర్మాణం చేసుకోండి. తప్పితే పొరపాటున కూడా డిగ్రీలకి అనుకూలంగా మన విదిక్కులు తిరిగిన స్థలాన్ని డిగ్రీలకు అనుకూలంగా ఇల్లు, మీరు వంటగది డిగ్రీలకు అనుకూలంగా బెడ్రూమ్ ఇట్లా మార్చుకుంటే మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతారు. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇంకా ఈ డిగ్రీల మీద మనం అనేక విషయాలు తెలుసుకుందాం. ముందు ముందు వీడియోల్లో దీని గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం. మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది అన్నమాట. నమస్తే.